गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नुतिभिस्सेदसादनम् श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం సెప్టెంబర్ 2 శనివారం నాటి గోచర ఫలితాలు చూద్దాం. అందులో ముఖ్యంగా ముందు పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజశ్రావణ మాసం కృష్ణపక్షం తదియ రాత్రి 1:09 వరకు ఉంది. ఉత్తరభద్ర నక్షత్రం సాయంత్రం 5:20 వరకు ఉంది. వర్జ్యం తెల్లవారితే ఆదివారం అనగా 4:44 నుంచి 5:49 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 12:49 నుంచి 2:19 వరకు ఉన్నాయి. అలాగే ఉదయం దుర్ముహూర్తం 5:49 నుంచి 7:20 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 సమయం అనుకూలంగా ఉంది. అలాగే విజయవాడకు సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:11. ఈరోజు సాయంత్రం 6 శుభ సమయం నడుస్తూ ఉంది. ఈరోజున గ్రహచారం పరిశీలిస్తూ రాహుగురువులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు. శుక్రుడు కర్కాటకంలో, రవి బుధ గ్రహాలు 2 కూడా సింహంలో, కుజుడు కన్యలో, కేతువు తులలో, మరి శని కుంభంలో, మీనం చంద్రుడు మీనంలో సంచారం చేస్తున్నారు. ఒక్కసారి భగవన్ నామం చేసి ఆ తదుపరి మనం ద్వాదశ రాశుల యొక్క గోచర ఫలితాలు తెలుసుకుందాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళు ఈరోజున అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం భయము ఆందోళనతో నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. వాహనాలు నడిపే విషయంలో చిన్న చిన్న చికాకులు వెంబడించే అవకాశం వస్తుంది. ప్రయాణ అసౌకర్యాలు బాగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో వీరికి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. వృషభరాశి. అందరితోనూ కూడా స్నేహంగా మీరు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఆదాయం, ఖర్చు ఈ రెండు కూడా విపరీతమైనటువంటి స్థాయిలో ఉంటూ ఉంటాయి. ఖర్చు ఆర్థికంగా ఆదాయాన్ని మించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ కారణం చేత మానసికంగా, శారీరకంగా బాగా కొంచెం బడలెక్కకు కూడా లోనయ్యే అవకాశం వస్తుంది. ఒకసారి ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. అయినా తెలివిగా అన్నింటినీ కూడా సరిచేసుకుంటూ ముందుకు వెళ్తారు. మరి ఎవరైనా సహకారం చేస్తారు అనుకుంటున్న వ్యక్తులు సహకారం చేయరు అని తేలుతుంది వాళ్ళ. దాని మూలంగా కొంచెం మనసు ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాలు లాంటి వాటిలోనూ, అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లోనూ, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లోనూ, అలాగే షేర్ వ్యాపారంలోనూ మీరు ఊహించిన విధంగా పథకం రచన చేసి ఆ పథకాన్ని అమలు చేయడం జరగదు. అదొక సమస్యాత్మకంగా కనబడుతుంది మీకు. ఈ విధంగా కొంచెం చికాకులు వెంబడించే అవకాశం కూడా ఉంటుంది. మిథునరాశి. అన్ని విధాలా గ్రహచారం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అభివృద్ధి బాగా ఉంటుంది. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలోనూ కూడా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి గ్రహచారం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా
మీకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. పుణ్య కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు దృష్టి కేంద్రీకరణిస్తారు. అలాగే బంధువుల యొక్క రాకపోకలు, వాళ్ళతో కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చలు చేయడం ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. తద్వారా చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి ప్రతి పని కూడా సానుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు, పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ ఆలస్యం వలన కొంచెం చికాకు కూడా లోనవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎటువంటి నష్టాలు సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం బాగా కనబడుతూ ఉంటుంది. కన్యారాశి దైనందిన కార్యక్రమాల్లో కొంచెం అవకతవకలు, అంటే ముందు జరగాల్సిన పనులు వెనక జరగాల్సిన పనులు ముందు జరిగే అవకాశం వస్తుంది. తద్వారా కొంచెం మానసికమైన ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ విషయాల్లో అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తులారాశి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా సాగుతూ ఉంటాయి. ధన వ్యయం బాగా జరుగుతుంది. ఎవరితోనూ కూడా మీకు మాట సఖ్యత కుదరదు, మాట పొందన కుదరదు. ఏదో తెలియని కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల మీ వెనకాలే ప్రయాణం చేస్తూ ఉంటాయి. కావాలి అనుకున్న రీతిగా మీరు ఏ పనిని కూడా సరిగా సాగించలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అనేవి కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా కలుగు చేసుకోవద్దు అని చెప్పేసి సూచన చేస్తున్నాం. వృశ్చిక రాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకునే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి చంద్రుడు పంచమంలో ఉన్న కారణంగా మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. కుజ, రవి, బుధ, శుక్ర నాలుగు గ్రహాలు కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. అందువలన ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం వెతకడంలో కూడా సక్సెస్ రేట్ బాగా పెరిగే అవకాశం ఉంది. ధనురాశి ఏదో తెలియని భయము, ఆందోళనకి గురవుతారు. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తదుపరి మకర రాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అనుకూల స్థితి ఉంటుంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ప్రధానంగా సప్తమంలో శుక్రుడు, అష్టమంలో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారం, రవి బుధులు, నవమంలో కుజుడు, వీళ్ళు ఇరిటేషన్ తీసుకొస్తూ ఉంటారు. ఏదైనా పని చేయాలంటే ఇది అవసరమా, చేద్దామా, వద్దా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇలాగా ఎన్నో సమస్యలు చికాకులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. మీరు జాగ్రత్తలు అధికంగా పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అన్ని కోణాల్లోనూ కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. మాట తీరు బాగా కట్టడి చేసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే బంధువైరం, మిత్రవైరం బాగా పెరిగే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో మీకు ప్రతి విషయంలోనూ కూడా విరుద్ధ భావాలు బయటపడే అవకాశం వస్తుంది. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళి ఏర్పాటు చేసుకోండి. తద్వారా మీకు సమస్యలన్నీ కూడా
తీరే అవకాశం వస్తుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజున కార్యక్రమాలని కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి, తెలివిగా ప్రవర్తిస్తారు. ఏది ఉపయోగకరమైన అంశము, ఏది నిరుపయోగమైన అంశము అనేటువంటి విషయంలో ఒక చక్కనైనటువంటి బుద్ధి కుశలతను ప్రదర్శించి కావాల్సిన పనులు మాత్రమే చేసుకుంటూ అక్కర్లేని పనులు వదిలేస్తూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.